ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు ఢిల్లీకి ఆకస్మిక పర్యటన చేశారు మార్చి ఒకసారి వెళ్ళి పార్లమెంటు సభలు జరుగుతూ ఉండగా పార్లమెంట్ హౌస్లోనే ప్రధానమంత్రి మోదీని తదుపరి అమిత్ షాని కలిసి వచ్చారు మళ్ళీ రెండు వారాలు తిరక్క ముందే ఇరవై తొమ్మిది ముప్పై జగన్ ఢిల్లీ పర్యటన ఈసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనూ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ కలిశారు రకరకాల ఊహాగానాలు ఆంధ్రప్రదేశ్లో వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళు చర్చించుకుంటున్నారు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇక ఇంకొకళ్ళైతే ఒకంత అదిగో వచ్చే ఇదిగో వచ్చే ముందస్తు ఎన్నికలు వచ్చాయనుకుంటున్నారు ఇది కేంద్రంతో చర్చించి అమిత్ షాతో కేంద్ర బీజేపీ పెద్దలతో చర్చించి సభను రద్దు చేసి నవంబర్ డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎన్నికలు జరపాలని ఆలోచనలో జగనన్న ఉన్నాడని కొంతమంది చర్చించుకుంటున్నారు ఇక దానికి ఇంకా తోడుగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి కేసీఆర్ క్రియాశీలక పాత్ర పోషించి చంద్రబాబు నాయుడుతో ఉన్న ద్వేషంతో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చి మహాకూటమి పెట్టి టీఆర్ఎస్ పార్టీని ఆనాడు ఓడించాలని వచ్చాడనే కోపంతో అక్కసుతో జగన్మోహన్ రెడ్డికి సహకరించి ఆయన ముఖ్యమంత్రి అయ్యేలా చేశాడు కనుక మళ్ళీ గురుగారైన కేసీఆర్ దగ్గరికి జగన్ వచ్చాడు మాట్లాడాడు ఫోన్లో మాట్లాడుకున్నారు కేసీఆర్ ఆయనకి సలహా ఇచ్చాడు తెలంగాణతో పాటు ఆంధ్ర కూడా నువ్వు కూడా ఎన్నికలు పెట్టుకో అని అన్నారని ఇవన్నీ రకరకాల ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయి ఇక దానికి తోడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ని వెళ్ళి కలిశారు ఏకాంతంగా వాళ్ళిద్దరు చర్చించుకున్నారు ఇది దీన్ని మనం రెండు రకాలుగా చూడాలి గవర్నర్తో చర్చించింది జనం అనుకుంటున్నట్టుగా పుకార్లు ముందస్తుగా సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలు నవంబర్ డిసెంబర్లోకి వెళ్ళటం ఒకటి అది వాస్తవం కాదు ఆయన ఆరు నెలలు కోల్పోయే పరిస్థితి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడు ఇంతవరకు మూడు రాజధానుల వ్యవహారం ఇంకా సుప్రీంకోర్టులోనే ఉంది ఆ కేసు వాయిదా జూలై పదకొండున ఉంది వాళ్ళు ఎంత అభ్యర్థించినా సుప్రీంకోర్టు జడ్జిలు ముందు వాదనలు వినడానికి మాకు సమయం లేదన్నారు దీనికంటే ప్రాధాన్యత గల ఉన్నాయి మేము వినం జూలై పదకొండు అన్నారు మరి జగన్ అన్న క్యాబినెట్లోనూ మరి ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కూడా జూలై నెలలో విశాఖ రాజధానిలో పరిపాలన ప్రారంభమవుతుంది విశాఖే రాజధాని ఇదే పరిపాలనా రాజధాని అని ప్రకటించాడు కేసు వాయిదా ఉంది జూలై పదకొండు కనుక ఆయన అనుకున్న మూడు రాజధానుల సంకల్పం నెరవేరకుండా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు ఒకవేళ నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు జరగాలంటే సెప్టెంబర్ నెలలో సభను రద్దు చేయవలసి ఉంటుంది అది జరిగే అంశం కాదు ఇది కేవలం ఊహాగానాలే అబ్దుల్ నజీర్తో ఏం చర్చించాడంటే క్యాబినెట్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతా ఉంది కొంతమంది మంత్రులను తొలగించి శాసనసభ్యుల్లో కొత్త వారిని లేదా శాసన మండలికి ఎన్నికైన వారిలో అదే జిల్లా అదే సామాజిక వర్గం నుంచి కొత్త వారిని క్యాబినెట్లో తీసుకోబోతున్నాడు ఈ మార్పులు ప్రధానంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కర్నూలు అనంతపురం జిల్లాలో జరగబోతున్నాయనే ఊహాగానాలు దాంట్లో కూడా కులాల వారీగా బోయ కురుబ అనంతపురం కర్నూల్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బలిజ కాపు ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన దీంట్లో ఈ తొలగించబడే వాళ్ళలో మహిళా మంత్రులు కూడా ఉండటం అనేది విశేషం దానికోసం అబ్దుల్ నజీర్ని సమయం కోరి ఎప్పుడు పునర్వ్యవస్థీకరణ పెట్టుకుందామని చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది ఏప్రిల్ మూడున జగనన్న మొత్తం జనరల్ బాడీ పెట్టబోతా ఉన్నాడు అందరినీ పిలవబోతున్నాడు ఇక ఆయన గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ముందు పెట్టి వరుస పెట్టి అందరినీ తలంటితున్నాడు నువ్వు నాకు సన్నిహితుడు అవ్వచ్చు నువ్వు చాలా ఆప్తుడు కావచ్చు నా కోసం నీ ఎమ్మెల్యే పదవిని కూడా రాజీనామా చేశావు అయినా కూడా గడప గడపకులో నీకు ఫెయిల్ మార్క్స్ వచ్చినాయి నువ్వు ఫెయిల్ అయ్యావు నువ్వు పనికిరావు నీకు సీట్ ఇవ్వనని ముఖమాటం లేకుండా ఏప్రిల్ మూడున ఏం జరగబోతుందని మంత్రులు కొంతమంది తమ స్థాన జరుగుతుంది మంత్రి పదవి పోతుందని కొంతమంది దిగులుగా ఉన్నారు కొంతమంది ఆ సంబంధిత సామాజిక వర్గాల మాకు రాబోతుందని వాళ్ళ ఆనందంగా ఉన్నారు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏం జరుగుతుందో బిక్కుబిక్కుమని ఏప్రిల్ మూడు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు కనుక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎన్నికల క్యాబినెట్ని తయారు చేసుకోబోతున్నాడు ముందస్తుగా సభను రద్దు చేసి తెలంగాణ రాష్ట్రంతో ఎన్నికలు జరిగే అవకాశం ఏమాత్రము లేదు ఇంకోటి కూడా ఖాయం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడు అచ్చెమ్నాయుడు మాతో నలభై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు టచ్లో ఉన్నారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి జంప్ చేసి మా దగ్గరకు వస్తారు ఇలాంటి ఎన్ని ప్రకటనలు చేసినా నలభై కాదు యాభై కాదు అరవై ఎన్ని ప్రకటనలు చేసినా ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దలు ప్రధానమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వాళ్ళ ఆశీసులు అండదండలు ఉన్నంత ఉన్నంతకాలము నాయుడు ప్రకటనలు కానీ చంద్రబాబు నాయుడు ప్రకటనలు కానీ వీళ్ళ వ్యూహాలు కానీ ఏమాత్రము పారవు కనుక ప్రభుత్వము కూలిపోవటం అనేది జరగనే జరగదు వీళ్ళు సంఖ్యను తెచ్చినా కూడా కేంద్రంలో ఉండే పెద్దలు జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తారు ఎందువలంటే గత నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి లోక్సభలో రాజ్యసభలో బిల్లులు పాస్ అవడంలో అన్నిటికీ మద్దతుగా నిలిచాడు అందువల్ల అక్కడ ఆంధ్రప్రదేశ్లో కుస్తీ పట్టిన వైఎస్ఆర్సిపి బీజేపీ ఢిల్లీలో దోస్తీ ఉన్నదనేది వాస్తవం కనుక చంద్రబాబు నాయుడు కాదు కదా ఎర్ర అచ్చెమ్నాయుడు కాదు కదా ఎవ్వరూ కూడా జగన్ ప్రభుత్వం మీద వంటి మీద చేయేసే పరిస్థితి లేదు ప్రకటనలకే పరిమితం ఇరవై ఇరవై నాలుగు ఏప్రిల్ మే వరకు నిరాటంకంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగటం అనేది జరుగుతుంది ఇప్పుడు అమిత్ షా కేంద్ర హోంశాఖ అమిత్ షాతో ఏం మాట్లాడారు అని అంటే అవి ప్రధానంగా బయట పెట్టకపోయినా మీడియాలో అధికారికంగా ప్రకటించిన రహస్యంగా అంతర్గతంగా జరిగిన విషయాలు మూడు ఉండి ఉండొచ్చు అని అనుకుంటున్నారు ఒకటి తన బంధువు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆ కేసు ముదిరి పాకానబడతా ఉంది సుప్రీంకోర్టు ఆగ్రహవేశాలు వ్యక్తపరిచింది ఏప్రిల్ నెల కల్లా దర్యాప్తు సిబిఐ పూర్తి చేసి ట్రయల్ కోర్టులో వాదోపవాదాలు ప్రారంభించి ట్రయల్ కోర్టును కూడా సిబిఐ కోర్టును కూడా త్వరితగతిన పూర్తి చేసి శిక్షలు ఖరారు చేయమని ఆదేశాలు ఇచ్చారు అక్కడ రామ్ సింగ్ అనే వ్యక్తి సరిగా పనిచేయటం లేదు ఆయన ఏదో ప్రలోభాలకు గురవుతున్నట్టుగా సమాచారం ఉందని గమనించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆయన్ని తొలగించి నూతనంగా ప్రత్యేకమైన సిట్టుని ఏర్పాటు చేసి రామ్ సింగ్ దాంట్లో ఉండడానికి వీల్లేదన్నారు తర్వాత అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్కి పిటిషన్ పెట్టుకుంటే అక్కడ సుప్రీంకోర్టులో చుక్కెదిరైన విషయం గమనించి బెయిల్ పిటిషన్ కూడా ఉపసంహరించుకున్నాడు ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఏం కావాలంటే అరెస్ట్ కాకుండా ఉండాలి అరెస్ట్ అయినా త్వరగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే బెయిల్ మీద తిరుగుతున్నాడో విజయసాయిరెడ్డి బెయిల్ మీద తిరుగుతున్నాడో ఆ విధంగా జరగాలని ఆయన కోరిక కనుక ఆ అమిత్ షాని ఏమైనా కోరుండచ్చు వీలైతే మీరేమైనా మాకు సహాయపడగలరంటే అవినాష్ రెడ్డి అరెస్టుని నివారించగలిగితే సరే నివారించలేకుండా అరెస్ట్ అయిన తర్వాత నాలాగా విజయసాయిరెడ్డిలాగా బెయిల్పై తిరిగే అవకాశం కల్పించండి అని కోరే అవకాశం ఉంది అదొకటి రెండు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఎంపీగా కూడా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ అభిప్రాయము ఆయనతో కలిసి పోటీ చేసి గెలిచాడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన ఎక్కువగా ఆయన ఆదాయ వనరులన్నీ కూడా లిక్కర్ వ్యాపారం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ వ్యాపారం అంతా కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన వాళ్ళే చేసుకోవటం వల్ల మాగుంట శ్రీనివాసరెడ్డికి అవకాశం లేక ఆయన అనవసరంగా ఈ దక్షిణాది సిండికేట్ అని పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళతో కలిసి ఆ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుపోయాడు అందరూ ఏమనుకుంటున్నారంటే మాగుంట శ్రీనివాసు రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారం చేసుకొనిచ్చినట్లయితే ఆయన ఢిల్లీకి వెళ్ళేవాడు కాదు ఈ కేసులో ఇరుక్కునేవాడు కాదు ఇప్పుడు కుమారుడు మాగుంట రాఘవరెడ్డి జైల్లో ఉన్నాడు రేపో మాపో మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా జైలుకి వెళ్ళాలి ఆయన విషయంలో కూడా ఏ విధంగా అయితే అవినాష్ రెడ్డికి వీలైతే అరెస్ట్ చేయకుండా నివారించండి లేదు తప్పనిసరి అయితే అరెస్ట్ అవుతారు నాలాగా విజయసాయిరెడ్డిలాగా మా వాళ్ళకు బెయిల్ ఇచ్చే సదుపాయం కల్పించండి అని అడిగి ఉండొచ్చు అని ఊహాగానాలే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు జనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో చర్చించుకునేది ఇదే ఆ ఇద్దరిని కాపాడటానికి ఒకటేమో కడప ఎంపీ లోక్సభ సభ్యుడు బంధువు ఇంకొక ఆయన నమ్ముకున్న ఆయన సరే తన వంతు ప్రయత్నం చేయాలి అయినా కాకపోయినా రాజకీయాల్లో నాయకుడు తమ కోసం ప్రయత్నం చేశాడనేది కనపడితే చాలు వాళ్ళు సంతోషంగా ఉంటారు ఫలితం వచ్చిందా లేదా అనే దానికంటే మా కోసం ఢిల్లీ రెండు రౌండ్లు వేశాడు వాళ్ళని కలిశాడు ధనవంతు ప్రయత్నము ప్రయత్న లోపం లేకుండా మానవ ప్రయత్న లోపం లేకుండా మా కోసం మమ్మల్ని కాపాడటానికి ప్రయత్నించాడనే ఒక వాళ్ళకు ఒక ఉపశమనం కలుగుతుందని కూడా వెళ్ళి ఉండొచ్చు అయితే అమిత్ షా మోడీ ఇటువంటి వాటిలో ఎవరిని దగ్గరికి రానివరు సిబిఐ ఈడీ ఇట్లాంటి సంస్థలకు ఎటువంటి ఆదేశాలు ఎవరు ఎటువంటి సలహా సంప్రదింపరు చేయరు వాళ్ళు న్యాయస్థానాలకు ఏవి కూడా ఎటువంటి సమాచారం ఇవ్వరు అలాగే ఈడీ సిబిఐ సంస్థలకు ఎటువంటి ఆదేశాలు కూడా జారీ చేయరు ఇది అడిగాడా అనేది కూడా నమ్మకం లేదు ఎందుకంటే సరే వీళ్ళు అడిగి ఉంటారు వెళ్తున్నాడు వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అవినాష్ రెడ్డి గురించి మాగుంట శ్రీనివాసు రెడ్డి గురించి అమిత్ షాతోనూ ప్రధానమంత్రితో మాట్లాడా లేదా అనేది ఎవరికి తెలుసు ఆ ఎందుకు వచ్చిందో వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు వీళ్ళ గురించి చెప్పి నేను అనవసరంగా వాళ్ళ దగ్గర చెడ్డ అవటం ఎందుకని చెప్పి అసలు వీళ్ళ గురించి ప్రస్తావన కూడా చేసి ఉండకపోవచ్చు ఈ రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకులకు అలవాటే వాళ్ళు ఎవరైతే పని అడుగుతారో ఆ పని కోసం వచ్చిన వాళ్ళు వెంట పెట్టుకుని వెళ్తారు బయట కూర్చోబెడతారు లోపల ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రి దగ్గరికి వెళ్తారు వీళ్ళ దగ్గర ఒక పేపర్ తీసుకెళ్తారు లోపలికి వెళ్ళేసి వచ్చి నేను చెప్పాను నీ పేపర్ ఇచ్చాను అంటారు వాస్తవానికి కొంతమంది నాయకుడు లోపల ఆ మంత్రితోనూ ముఖ్యమంత్రితో ఈ విషయమే చర్చించరు వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు లోపలికి వెళ్ళాడు ఈ బయటను కూర్చున్నాయన పని కోసం ఉన్నాయన ఆహా ఓహో మా నాయకుడు ఎంత గొప్పవాడు నా కోసం ప్రత్యేకంగా వచ్చాడు మంత్రిని కలిశాడు ముఖ్యమంత్రిని కలిశాడని ఆనందం ఉపశమనం పొందుతాడు కనుక మోదీ అమిత్ షా ప్రస్తుత పరిస్థితులలో ఈడీలతో సిబిఐలతో ఎటువంటి ఆదేశాలు ఇవ్వటం కానీ వాళ్ళను మినహాయింపులు ఇవ్వటం కానీ కోరే ప్రసక్తే లేదు వాళ్ళ పని చట్టం పని చట్టం చేస్తుంది దర్యాప్తు సంస్థలు అవి చేయవలసిన పని వాళ్ళు చేస్తాయి ఇక మూడోది నిర్మలా సీతారామన్తో కలిశారంటే ఎవరు ఊహించనిది ఏంటంటే మార్చి ముప్పై ఒకటికి ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహారు వేల కోట్ల బకాయి పడి ఉంది దాంట్లో వాళ్ళు ఉద్యమం బాట పట్టారు ఉద్యమం బాట పట్టి సంఘాలన్నీ మొత్తం రోడ్ ఎక్కి వర్క్ రూల్ అని మొదలుపెట్టి ఉద్యమం ప్రారంభిస్తే అసలు ఉద్యోగ సంఘాలను పిలిచి మేము ముప్పై ఒకటి మార్చికి మీ పదహారు వేల కోట్ల బాకీలో మూడు వేల కోట్లు మీ అప్పు తీరుస్తాం ప్రస్తుతానికి మా పరిస్థితి అంతేనో మరి జగన్మోహన్ రెడ్డి బట్టన్లు నొక్కుతున్నాడు కదా అవసరమైన దానికి అనవసరమైన దానికి బటన్లు నొక్కి ఎక్కడెక్కడో డబ్బు అనవసరంగా వృధా చేయటం వల్ల ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు టీచర్లకు వాళ్ళకి జీతము మొదటి రోజు నెలలో మొదటి రోజు వచ్చే పరిస్థితి లేదు రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ రావటం లేదు తర్వాత వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ రావటం లేదు అందువల్ల మూడు వేల కోట్లు ఇప్పుడు కష్టం మార్చి ముప్పై ఒకటి అంటే చాలా గడ్డు పరిస్థితి అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వాన్స్ రూపంలో ఏదో ఒక అడ్వాన్స్ లేదు పాత బకాయిలు మాకు ఇప్పించండి ఉపాధి హామీ పథకం కింద బకాయిలు రెండు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి పోలవరము ప్రాజెక్టుకి ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి రెండు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బకాయి పడి ఉన్న మొత్తం అట్లాగే డయాఫ్రమ్ వాళ్ళు పాడైపోవటం వల్ల వరదలకి కొంత నష్టం జరగటం వల్ల దానికి ఒక రెండు వేల కోట్లు అదనంగా ఇవ్వమని కోరుతున్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ముందు మాకు ఒక పదివేల కోట్లు విడుదల చేయండి యాభై ఐదు వేల కోట్ల ఐ యాభై ఐదు వేల ఐదు వందల కోట్లు మాకు మంజూరు చేశారు దాని మీద ఒక పదివేల కోట్లు ఇమ్మని అడుగుతూ ఉన్నారు ఏదేమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నమాట ప్రకారం మార్చి ముప్పై ఒకటి లోపల మూడు వేల కోట్లు ఉద్యోగ సంఘాలకి ఇవ్వాలి కనుక కొంత ఆర్థికపరమైన వెసులుబాటు కోసం ఢిల్లీ వెళ్ళాడు అమిత్ షాతో చర్చించిన తర్వాత అమిత్ షా నుంచి నిర్మలా సీతారామన్కి ఫోన్ చేయించుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి ఏదో ఒక రకంగా మమ్మల్ని ఆదుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టను కాపాడండి లేదా మళ్ళీ ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పడతాయి మేము అన్న మాట నిలబెట్టుకోకపోతే ఈసారి చెప్పిన ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు మా మాట నమ్మరు కనుక ఏదో ఒక రకంగా మా బకాయిలు ఇస్తారో లేదు ముందస్తుగా మాకు ఇవ్వాల్సిన గ్రాంట్లు ఫస్ట్ టర్మ్ ఫస్ట్ క్వార్టర్ గ్రాంట్లు ఉంటాయి అవి ఇస్తారో ఏదో రకంగా మాకు కొంత అర్జెంటుగా వెసులుబాటు కల్పించండి అని నిర్మలా సీతారామన్తో కలిశారు జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో కలిసి అడుగులు వేస్తున్నాడు కనుక ఆయన కోరిన విధంగా ఏదో ఒక రకంగా ఉద్యోగ సంఘాలకు ఆయనైతే ఏదైతే వాగ్దానం చేసి మూడు వేల కోట్లు అన్నారో అంతవరకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక సరే ఎప్పుడు పాత పాట ఎప్పుడు పాడుతూనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గత పది సంవత్సరాలుగా పాడుతూనే ఉన్నాడు పాట ఆ పాట అందరికీ తెలిసిన పాటే రాజకీయ పార్టీలు అందరూ పాడే పాటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఊరట కోసం ఓట్ల కోసం పాటలు పాడటం నేర్చుకున్నారు అయ్యే పాటలు అన్ని పార్టీలు పాడతారు ప్రత్యేక హోదా కావాలి ఆ ప్రత్యేక హోదా మాకు కావాలి కావాలి అని అడుగుతారు అడుగుతూనే ఉంటారు అట్లాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోతే రేపు ఎన్నికలకు వెళ్తే కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఈ పోలవరాన్ని పూర్తి చేసి ఎన్నికలకు వెళ్దామనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం కూడా పట్టుదలగా ఉంది డిసెంబర్ ఇరవై ఇరవై మూడు నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలకు వెళ్ళాలని కేంద్ర ప్రభుత్వం కూడా పట్టుదలతో ఉన్నది కనుక పోలవరం పూర్తి చేయకుండా జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడు కనుక పోలవరం నిధులు పోలవరం నిధులు అని అదో పాటలో భాగం విశాఖ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చెయ్యొద్దు చేయొద్దు అనేది అదొక పాట ఈ విధంగా మాకు రెవెన్యూ లోటు ఉంది రెవెన్యూ లోటు ఉంది ముప్పై ఆరు వేల కోట్ల రెవెన్యూ లోటు ఉంది ఆ రెవెన్యూ లోటును పోడ్చండి ఇది పాడత పాట పాడుతూనే ఉన్నారు అట్లాగే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ బకాయిలు ఏడు వేల ఆరు వందల కోట్లు ఉన్నాయి ఇది ఇప్పించండి ఇప్పించండి ఇరవై ఇరవై నాలుగుతో విశేషం ఏంటంటే పదేళ్ళు అయిపోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము దాని కాలపరిమితి జూన్ రెండు ఇరవై ఇరవై నాలుగు అయిపోతుంది కనుక దాంట్లో రాసిన అంశాలన్నీ కూడా మళ్ళీ దీన్ని పొడిగించకపోతే పొడిగించాలంటే లోక్సభ రాజ్యసభ ఒప్పుకొని పదేళ్ళు అయిపోయింది ఏమీ జరగలేదు కనుక ఇంకొక ఐదేళ్లో మరో పదేళ్ళలో పొడిగించాలని అక్కడనే తప్పనిచ్చి జూన్ రెండు తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల ఉన్న అంశాలన్నీ కూడా ఇక గాలికే ఏది అమలు కావు చట్టబద్ధత ఉండదు కనుక పునర్విభజన చట్టంలో అంశాలన్నీ కూడా మీరు నెరవేర్చండి అని ఈ రాజకీయ పార్టీలు పాడుతున్న పాటే అది పాడటం బయటికి ఇవన్నీ చెప్పిన ఈ రెండవసారి ఢిల్లీ యాత్ర కేవలం ఆర్థిక వెసులుబాటు కొరకు ఆయనే వెళ్ళాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెళ్తే నిర్మలా సీతారామన్ కూడా ఆమె తానంతగా తానుగా ఏ నిర్ణయం తీసుకోదు ప్రధానమంత్రి మోదీ అన్నా చెప్పాలి లేదు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నా చెప్పాలి వాళ్ళిద్దరూ చెప్పకుండా తనంతట తానుగా ఏ రాష్ట్రానికి కూడా ఏ నిధులు ప్రత్యేకంగా నియమ నిబంధనల ప్రకారం వచ్చే నిధులు బడ్జెట్ మాత్రమే ఆమె ఇస్తున్నారు ఇలాంటి కష్టకాలంలో సర్దుబాటు నిధులు ఇవ్వాలంటే ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి ఆదేశాలు లేకుండా ఆమె ఒక్క అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేదు సరే రెండు రోజులున్నా ఇద్దరినీ కలిశాడు ఆయన మాట్లాడుకుందంతా మాట్లాడుకున్నాడు ముందస్తు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఏప్రిల్ మొదటి వారంలో తప్పకుండా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఈ తదుపరి ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆయన ఆర్థిక విధానాల వల్ల విచక్షణారహితంగా బటన్లను నొక్కటం వల్ల ఈరోజు రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టబడింది ఉద్యోగస్తులకు జీత బచ్చాలు వాళ్ళ పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నదని ఆర్థిక రంగ విశ్లేషకులు భావిస్తున్నారు